కర్నూలు జిల్లా హంద్రినివా ద్వారా దేవనకొండలంలో 44 గ్రామాలకు సాగు త్రాగునీళ్లు ఇవ్వాలని పి కోటకొండ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల బృందం పత్తికొండ ఆర్డీఓని కోరారు. దేవనకొండ మండలం నుండే హంద్రినివా ప్రవహిస్తున్నా కూడా మండలంలో కరువు ఏర్పడి వలసలు తగ్గడం లేదని, దీనికి కారణం హంద్రినివా నుండి మండలంలో అన్ని గ్రామాలకు నీళ్లు వెళ్లే పరిస్థితి లేకపోవడమే. అందుకే హంద్రినివా ప్రధాన కాలువ కుడివైపు నీళ్లు మళ్లించేందుకు ప్రస్తుతం నీళ్లు అందని గ్రామాలకు పిల్ల కాలువలు తవ్వి మండలంలో అన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం పత్తికొండ ఆర్డీఓని కోరింది. పంట పొలాలకు నీళ్ళు అందించండి, తాగు నీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి అనేది మేము పదే పదే కోరుతున్నాం సార్. మెయిన్ కాలువ ఉంది సార్, కుడి భాగం నుంచి కాలువ లింక్ ఛానల్ చేసి ఆ గ్రామాలకు నీళ్ళు పోతాయి సార్. కోటకొండ వరకు వెళ్ళిపోతాయి కాలువ తీసి. కానీ హంద్రినివా అధికారులు ప్రతిసారి సర్వే చేస్తున్నాము, మ్యాప్ వేసినాము, చేస్తామంటున్నారు, కానీ చేయడం లేదు, నిధులు లేవు అంటున్నారు. దయచేసి ఆ సమస్యను పరిష్కారం చేసి ఆ 12 గ్రామాల రైతులని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా బతికేదాని కొరకు, వలసలు పోకుండా ఉండేదాని కొరకు ఏర్పాటు చేయండి సార్. రెండో విషయం సార్, బ్యాంకుల్లోనూ పాత పద్ధతి ఉండేది, వడ్డీ కడితే రెన్యువల్ చేసేవాళ్ళు. గవర్నమెంట్ నుండి సున్నా వడ్డీ వాళ్ళకి అకౌంట్లో పడేది. ఈ పంటల బీమా పథకం ఇన్సూరెన్స్ కూడా వర్తించేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఏమిచ్చినారు, అసలు వడ్డీ కడితేనే రెన్యువల్ చేస్తామంటారు సార్. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుండి నిత్యం కరువు ఉంది సార్, మీకు కూడా తెలుసు. కరువు నివేదికలు పంపినారు వాళ్ళు, 100,000 రూపాయలు ఉన్నటువంటి రైతు 100,000 రూపాయలు వడ్డీ, 110,000 రూపాయలు ఎవరిని ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర తెచ్చి వలన, లేకపోతే ఎవరు ఇస్తారు వాళ్ళకి? ఈ కరువు పరిస్థితుల్లో వాళ్ళు 110,000 రూపాయలు తెచ్చి కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పాత విధానాన్నే, వడ్డీ కడితే రెన్యువల్ చేసేటువంటి విధానాన్నే కొనసాగించమని కోరుతున్నాం సార్. రెండో అంశం ఏం సార్, పి కోటకొండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొరకు రత్నం శెట్టి అనే వ్యక్తి 15 సంవత్సరాల క్రితం 2 ఎకరాలు దానం ఇచ్చినాడు సార్. 10 పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మిస్తామని ఇంతవరకు కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు సార్. అది పెద్ద గ్రామం, 10,000 జనాభా ఉంది, ఒక 10 గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయి. ఏదన్నా గర్భిణీ స్త్రీలు కానీ, పాము కలిస్తే కానీ, రోగాలు వస్తే కానీ, మరి వాళ్ళు 20 కిలోమీటర్లు దూరం పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. పదే పదే చెప్తున్నా, మంత్రికి చెప్పినారు, ఎమ్మెల్యేలకు చెప్పినాం, గత పాలకులకు చెప్పినాం, ఇప్పుడు పాలకులకు చెప్పినాం, అధికారులకు చెప్పినాం, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు సార్. సమస్యనే పరిష్కారం చేయడం లే, దానం ఇచ్చిన దాతలు ఉన్నారు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిధులు వెచ్చించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కట్టించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం అనేటువంటి ఆలోచనే లేకుండా పోతుంది. తక్షణమే దీన్ని పరిష్కారం చేయాలని అవును సార్. రెండు ఎకరాలు సార్, 634 సర్వే నెంబర్ సార్. రత్నం శెట్టి అనే వ్యక్తి దాతలు ఇచ్చినాడు సార్ దానం.